విశ్వవిద్యాలయాల ఈసీ క్లాస్ టూ సభ్యులు అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ క్లాస్ టూ సభ్యుల నియామకాలకు సంబంధించి అది అవన్నీ రాజకీయ ప్రేరేపితంతో నియమితం కాబడ్డారు కాబట్టి వాటిని కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్కి సంబంధించి నిన్న ప్రభుత్వం అనేది హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం ఏమంటుంది అంటే మేము చాలా పూర్తి పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టాం గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారులో జస్ట్ ఒక నోటు ద్వారా ఆ సభ్యుల నియామకం జరిగితే మేము ఆరు నెలల పాటు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని వడబోసి ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఒక లిస్టు ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ లిస్టులో కూడా మేము సవరణలు చేసి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలకు యాభై శాతం మహిళలకు యాభై శాతం ఉండాలనే ఉద్దేశంతో పూర్తి పారదర్శకంగా ఈ నియామకాలు అనేటివి చేపట్టాం ఈ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యమే పూర్తి దురుద్దేశంతో కూడి ఉంది ఇదంతా కూడా వీళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారమే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని దాఖలు చేశారు దీనికంటే ముందు కూడా వీళ్ళు ఈ నియామకాలకు సంబంధించిన ఫైల్ ఏదైతే ఉంటుందో ఈ ఫైలు చాలా రహస్యంగా ఉంటుంది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మూడు దశాబ్దాల నుండి కూడా ఇటువంటి వాటికి సంబంధించి ఒక్క ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు కాలేదు కోర్టులలో కానీ ఇప్పుడు దాఖలు కావడానికి కారణం ఏంటి అంటే ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్గా గ్రేస్ అనే విశాఖపట్నానికి చెందిన ఆవిడ ఆవిడ ఈ కేసు తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ గారు ఒక పక్కా ప్లాన్ తోటే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మీడియా కూడా లీక్ చేశారు వీళ్ళు మోసపూరితంగా ఒక విధంగా దొంగ మార్గంలో ఈ ఫైల్ అనేది ఆవిడ తెచ్చుకున్నారు ఈ ఫైల్ని ఈ ఫైలు లీక్ అయిన దానికి సంబంధించి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారు సిఐడికి కంప్లైంట్ చేస్తే దీని మీద జడా శ్రవణ్ కుమార్ మీద ఒక కేసు కూడా ఫైల్ చేసి ఉన్నారు అంతేకాదు ఈ పిటిషనర్ నిమ్మిగ్రేసి ఎవరైతే ఉన్నారో ఆమె ముందడుగు ప్రజా పార్టీ అనే రాజకీయ పార్టీకి నాయకురాలు ఆ పార్టీ అధ్యక్షుడే ఈ కేసు తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ వీళ్ళంతా కూడా దీన్ని ప్రభుత్వాన్ని జస్ట్ బ్లఫ్ చేయాలి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పిటిషన్ని దాఖలు చేశారు కాబట్టి ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయమంటూ ప్రభుత్వం అనేది ఒక కౌంటర్ అనేది దాఖలు చేసింది అదే సమయంలోనే ప్రభుత్వం ఏమంటుంది అంటే అఫ్కోర్స్ ఇది ఏమంటారు ఏదైనా యూనివర్సిటీల్లో రెండు రకాల కౌన్సిల్ ఉంటాయి కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ ఒకటి అకాడమిక్ ఒకటి రిలేటెడ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో క్లాస్ వన్ క్లాస్ టూ సభ్యులు ఉంటారు క్లాస్ టూ సభ్యులు ఎప్పుడైనా కనుక ఇవి నామినేటెడే ఇవేమి అపాయింట్మెంట్స్ కావు ప్రభుత్వం కూడా అదే చెబుతోంది క్లాస్ టూ సభ్యులు నామినేటెడ్ అండ్ నిర్దిష్టంగా దీని ప్రాతిపదికనే వీళ్ళను నియమించాలి అని చెప్పి కూడా ఏమి ఉండదు నాకు తెలిసైతే అలా కూడా ఏమి ఉండదు మరి ఈవెన్ యూనివర్సిటీ నిబంధనలు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్లో ఉన్న క్లాస్ టూ సభ్యుల నియామకానికి సంబంధించి నిబంధనలు కూడా యూనివర్సిటీలో ఏముండవు అవి రాజకీయ ప్రేరేపితంతో అని చెప్పి ఇప్పుడు పిటిషనర్ ఏమి దాన్ని ఏమి ఆరోపణలు కూడా లేదు ఏ నామినేటెడ్ పదవి అయినా కనుక రాజకీయ ఉద్దేశాలతోటే నియమించుకుంటూ పోతారు సరే ఇప్పుడు క్లాస్ టూలో రాజకీయ నియామకాలు ఉన్నాయా లేవా అన్న కథ కాసేపు పక్కన పెట్టినా ప్రభుత్వం ఏం చెబుతుందంటే పూర్తిగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసుకుంటూ నియామకాలు చేశాం ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇంత పారదర్శకంగా నియామకాలు జరపలేదు అన్నది ప్రభుత్వం వాదన బట్ ఈ క్లాస్ టూ సభ్యుల నియామకం నామినేటెడ్ అవి అపాయింట్మెంట్స్ కాదు నామినేటెడే మరి నామినేటెడ్ వాటి మీద రాజకీయ దురుద్దేశాలు ఏంటా అన్నది ఈ విషయం ఇవన్నీ నాకు కూడా క్లారిటీ లేదు ఎనీహౌ ప్రభుత్వం వేసిన కౌంటర్ మీద మళ్ళీ తాను కౌంటర్ దాఖలు చేయడానికి జడా శ్రేవణ్ కుమార్ గారికి కొంచెం సమయం కావాలి అని అడిగితే ఈ పిటిషన్ను విచారించినటువంటి ద్విసభ్య ధర్మాసనం అంటే గౌరవ జస్టిస్ రాకేష్ కుమార్ ప్లస్ ఉమాదేవి గారిలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుని జనవరికి వాయిదా వేసింది అప్పుడు గౌరవ న్యాయవాది గారు ఏమని కౌంటర్ దాఖలు చేస్తారో చూద్దాం